మళ్లీ వైఎస్ఆర్సీపీ రంగులు రగడం మొదలైంది. ఈ మధ్య ప్రతిదానికి పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు జోక్యం చేసుకుని స్టే విధించడంతో ఈ రంగుల రగడకు ఫుల్ స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. కానీ ఈరోజు విజయనగరం జిల్లా లక్కవరంకోట మండలం తాలారి గ్రామ సచివాలయానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ ప్రకాష్ అందిస్తారు. క్రమంలో మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటైతే అసలు ఇక్కడ యాక్చువల్గా మాది ఎల్కోట తలారి గ్రామంలో ఈ పంచాయతీ బిల్డింగ్కి యాక్చువల్గా ఇంతకుముందు వైట్ వాష్ ఉండేది సార్. వైట్ వాష్ ఉంటే దీన్ని వాళ్ళు ఈరోజు వచ్చి వైసీపీ రంగులతో నింపడం జరుగుతుందండి. అది మేము స్థానికంగా వచ్చి వాళ్ళని ఆపడం జరిగిందండి. వాళ్ళని ఆపిన తర్వాత మేము లక్కవరపుకోట మా మండల హెడ్ క్వార్టర్ ఎండీఓ గారి దగ్గరికి మేము వెళ్ళడం జరిగిందండి. అంటే ఎందుకు ఇలా రంగులు వేస్తున్నారని చెప్పి మేము అడగడానికి వెళ్తే ఎండీఓ గారు మాకు అందుబాటులో లేరండి. ఎండీఓ గారు అందుబాటులో లేరు, స్పెషల్ ఆఫీసర్ ఉన్నారని చెప్పారు. స్పెషల్ ఆఫీసర్ కూడా మాకు అందుబాటులో లేకపోవడం వల్ల మాకు ఏం చేయాలో తెలియక మేము సచివాలయంకి రావడం జరిగిందండి. మేము సచివాలయంకి వచ్చిన టైంకి మాకు సచివాలయంలో కూడా పంచాయతీ సెక్రటరీ గారు కూడా మాకు అందుబాటులో లేరండి. ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళే అందుబాటులో ఉన్నారండి. అలాగే సచివాలయ విఆర్ఓ ఒక ఆయన ఉన్నారండి. అదే మేము ఇలా ప్రశ్నించడం జరిగిందండి. మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చిన తర్వాత మేము ప్రశ్నించామండి, ఎందుకు ఇలా వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా మేడం, మొన్నే హైకోర్టు కూడా స్టే ఇచ్చింది కదా, మీరు స్టే ఉంటుండగా మీరు ఎందుకు మేడం ఇలా రంగులు వేస్తున్నారు అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగిందండి. ప్రశ్నించినా వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర కాపీస్ ఉన్నాయండి, మా దగ్గర పేపర్ వర్క్ ఉంది, మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి, మేము పెయింట్ వేస్తామని చెప్పి అన్నారండి. సరే మేడం, అట్లీస్ట్ అవి మీరు బయటని ఇక్కడ నోటీస్ బోర్డులైనా పేస్ట్ చేస్తే మేము చదువుకుంటాం కదా అని మేము చెప్పడం జరిగింది. మేము పేస్ట్ చేయం, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, మేము మీకు చూపించమని కూడా చాలా దురుసుగా సమాధానం చెప్పారండి. ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి అలా సమాధానం చెప్పడం ఎంతవరకు తగునని నేను అడుగుతున్నానండి. అయితే ఇప్పుడు ఈ ఆఫీస్కి ఈ వైసీపీ రంగులు వేయడం వల్ల మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి, ఎందువల్ల మీరు అబ్జెక్షన్ చేస్తున్నారు? ఎందువలన అబ్జెక్షన్ అంటే సార్, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇప్పుడు పార్టీ రంగులతో కాదండి, ఇక్కడ ముందు మనం ఒక ప్రజలైనా ఒక నాయకుడిని ఎన్నుకున్నారు అంటే ముందు ప్రజల్ని పరిపాలించాలి సార్. ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సార్. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ పెయింటింగులతో, ఈ అడావిడితో, ఈ పెయింటింగులతో ఈ రాజకీయం నడుస్తుందండి మన. కానీ ఇదైతే ఖచ్చితంగా తప్పు, దీన్ని మేము ఖండిస్తున్నామండి. మాకు ఈ పెయింట్ ఏదైతే ఉందో దీన్ని చెరిపి ఇమీడియట్గా వైట్ వాష్ మాత్రం మాకు ఖచ్చితంగా వేయాలండి, ఇది మా డిమాండ్ అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రంగుల్ని అయితే వైట్ వాష్ చేసి యథావిధిగా ఉంచాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ మన కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకోండి. ప్రసాద్ అండి, ఇక్కడ ఎక్సర్పం చేశాను. ఇప్పుడు రంగులతో రాజకీయం చేద్దాం అనేది కరెక్ట్ కాదు. గత వరకు ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంది కదా, దానికి ఈ ఇప్పుడు ప్లేస్ అవునయ్యండి, నేత ఇంకోటి అవునాయి, అన్నీ డొనేట్ చేసాము. అప్పుడు ఇలాంటి రంగులు వేసి పరిపాలన చేద్దామని ఇప్పుడు మేము మనసులో కలగలేదు. గ్రామానికి ఏదైనా మంచి చేసి, ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. మొన్న 5 నెలల వరకు స్ట్రీట్ లైట్స్ వెళ్ళలేదు, మంచినీరు 2 రోజులకు ఒకసారి వస్తుంది. అలాంటి పనులు చేసి గ్రామాన్ని మంచి ముందు తీసుకెళ్తే బాగుంటుంది. ఏదైనా మంచి పని చేయాలనుకుంటే ఇప్పుడు ఏదో ఒక విషయం మీకు చెప్తున్నాను. మాకు స్కూల్ బిల్డింగ్ ఉందండి, చిన్నపిల్లలకు వాటర్ ట్యాంక్ డ్రింకింగ్ వాటర్ గురించి చాలా ప్రాబ్లం ఉంది. మన గ్రామంలో మన స్కూల్ బిల్డింగ్ ఎంత ఇబ్బంది పడుతుంది, ఎవరైనా ముందుకొస్తే బాగుంటుందని అడిగాం. అడిగితే ఏ ఒక్కరు ముందు రాలేదు చేస్తామని. కానీ ఈరోజు రంగులంటేప్పటికీ రంగులకి ప్రభు ఇప్పుడు పంచాయతీలో ఫండ్ లేదట, కార్యకర్తను అడిగారట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు గ్రామ పెద్దలు ఉన్నారు, గ్రామ మీటింగ్ పెట్టేసి అబ్బా ఇక మన పంచాయతీ బిల్డింగ్ కలర్ స్థాయి లేకుండా బోర్డుగా ఉంది, నీట్గా చేద్దామని ఒక గ్రామ మీటింగ్ పెట్టేసి మీరు ఎవరు పెడతారా లేదంటే ఈ వ్యక్తి పెద్ద మనిషి పెడతానంటాడు, పెట్టమంటారని అడిగితే చాలా సంతోషంగా సహకరిద్దాం. గ్రామంలో ఎన్నో సమస్యలు దృష్టి పెంచుకోకూడదు, చాలా సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత అయితే ఉంది. పంచాయతీలో ఫండ్ లేదని చెప్తున్నారు, ఈ కలర్స్కి అయితే ఎక్కడి నుంచి ఫండ్ వచ్చింది, మంచి కార్యక్రమాలు చేయడానికి అయితే ఫండ్ లేదని చెప్పి కుంటి సాకులు చెప్తున్న ఈ ప్రభుత్వం ఈ కలర్స్తో కాలక్షేపం చేస్తున్నారని చెప్పి ఇక్కడ చెప్పే పరిస్థితి. కెమెరామెన్ నాయుడుతో గోవింద్ ప్రకాష్, 19 న్యూస్, విజయనగరం.